హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైత్రాస్ కిచెన్. మార్వడి షాప్లో లాగా టేస్టీ బాదుషా ఎలా చేయాలో ఈరోజు చూద్దామా. దానికోసం ముందుగా షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో 2 కప్స్ షుగర్ తీసుకుంటున్నాను. 2 కప్స్ షుగర్లో 1 కప్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ తక్కువగా పోయడం వల్ల పాకం తొందరగా వస్తుంది. బాదుషాకి 1 తీగ పాకం సరిపోతుందండి. దానికన్నా కొంచెం తక్కువగా వచ్చినా ఓకే, పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఈ షుగర్ అంతా కరిగాక ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండడం వల్ల షుగర్ సిరప్ క్రిస్టలైజ్ అవ్వదు. అలాగే ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేస్తున్నాను, 1/2 స్పూన్ వరకు ఉంటుందండి. పాకం వచ్చేసింది. ఇప్పుడు టెస్ట్ చేసుకోవడం కోసం ఇలా 2 వేళ్లతో పట్టుకొని, అంటే మధ్యలో 1 తీగలా రావాలి. అలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. తీగ మరీ రాకున్నా జస్ట్ ఇలా వేళ్ళు అంటుకుంటున్నట్టుగా ఉన్నా పాకం సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకం పక్కన పెడదాం. పిండి కలుపుకోవడం కోసం వేరొక బౌల్లో 1-2 కప్స్ మైదా తీసుకుంటున్నాను. నేను షుగర్ ఏ కప్తో తీసుకున్నానో సేమ్ అదే కప్తో 2 కప్స్ మైదా తీసుకుంటున్నాను. ఈ మైదాలో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ వరకు ఉంటుందండి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేశాక 1/2 కప్ నెయ్యి వేస్తున్నాను. ఈ కప్ కూడా సేమ్ మైదా షుగర్ ఏ కప్తో అయితే తీసుకున్నానో అదే కప్తో నేను 1/2 కప్ నెయ్యి కూడా వేశాను. నెయ్యి వేసి అంతా నెయ్యి అంతా పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వాటర్ 1/2 కప్ వరకు వాటర్ పడతాయండి. సేమ్ అదే కప్తో నేను మళ్ళీ వాటర్ కూడా తీసుకుంటున్నాను. చూసుకోండి, వాటర్ కొంచెం అటు ఇటుగా అయినా పర్వాలేదు. అంటే ఇది పిండి మనకి చపాతీ పిండిలా రావాలి. అలా అని చపాతీ పిండిని కలిపినట్టు గట్టిగా మసాజ్ చేస్తున్నట్టు కలుపొద్దండి. జస్ట్ పొడి పిండి తడిసే వరకు మాత్రమే కలపాలి. ఇలా పిండి అంతా తడిసేలా కలిపాక ఈ పిండిని 2 చేతులతో ఇలా లాగినట్టుగా అనాలండి. ఇలా ఒక 4-5 సార్లు అనుకోవాలి. ఇలా అన్నాక ఈ పిండిని చపాతి పీట పైన పెట్టి కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక చాక్తో 4 ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ఒక ముక్కలన్నీ ఒకదానిపై ఒకటి పెట్టి మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ పిండిని ప్రెస్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలండి. ఈ స్టెప్ కూడా ఒక 4-5 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల బాదుషా పొరలు పొరలుగా వచ్చి పాకం లోపల వరకు ఇంకి చాలా జ్యూసీగా వస్తాయి. ఇలా 4-5 టైమ్స్ చేసుకోవాలండి. ఇలా చేశాక కొంచెం పిండి తీసుకొని దీన్ని రోల్ చేసుకోవాలి. రోల్ చేసి కొంచెం మీడియం సైజ్ నిమ్మకాయ అంత సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి నైఫ్తో. ఇలా కట్ చేసుకున్నాక ఒక్కొక్క ముక్క తీసుకొని 2 చేతులతో రౌండ్గా రోల్ చేసి లైట్గా ప్రెస్ చేసి మధ్యలో హోల్డ్ చేసుకోవాలి. ఇలా అన్ని బాదుషాల్లా రెడీ చేసుకొని గోరువెచ్చగా ఉన్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. నూనె ఖచ్చితంగా గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. వేడి నూనెలో అస్సలే వేయకూడదు. ఫ్లేమ్ కూడా లో టు మీడియమే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో వేయించొద్దు. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాదుషాని ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, కలర్ బాగా వచ్చేసింది. ఇప్పుడు వీటిని తీసి గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకుందాం. ఇలా పాకంలో వేసి 2 వైపులా 2 నుండి 3 నిమిషాల వరకు ఉంచి వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా పాకంలో నుండి వేరే ప్లేట్లోకి తీసుకుంటే చూడండి ఎంతో జ్యూసీ బాదుషా రెడీ అయింది.
ది సేమ్ స్వీట్ షాప్లోలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.